శ్రీకాళహస్తి పట్టణంలో మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని అవగాహన సదస్సు నిర్వహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది ప్రాంతం వద్ద మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించిన పోలీస్ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు ఆటో డ్రైవర్లు భిక్షాటన చేసేవాళ్ళు ముఖ్యంగా యువత బానిస అవుతున్నారని ప్రతి ఒక్కరూ ఈ మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని మత్తు పదార్థాలు అలవాటు చేసుకోకూడదని దీనివల్ల ఆరోగ్య స్థితి నాటినాటికి క్షీణించిపోతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ సమాజంలో తమ గౌరవం పోగొట్టుకుంటారని కాబట్టి ఎవరు మత్తు పదార్థాలు సేవించకుండా క్షేమంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలను ఉద్దేశించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దయచేసి అందరూ కూడా మత్తు పదార్థాలకి డ్రగ్స్ కి అలవాటు పడకూడదు. ఈ రోజు అవగాహన ఏర్పరచే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో ఆటో డ్రైవర్లకు దీనిని అనాథులు ఇంకా కొందరు ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ కలిగిన స్టూడెంట్స్ కూడా హై క్లాస్ అది పొలిటికల్ గా కానీ లేకపోతే పెద్ద హై క్లాస్ లో ఉండే పిల్లలు ఈ రోజు అలవాటు పడిపోతున్నారు. ఏది ఇంజక్షన్లు తీసుకోవడము తర్వాత టాబ్లెట్స్ వాడటము చేస్తున్నారు. అయితే సింగిలల్లో కూడా మనకు కొద్దిగా కూడా గంజాయి కానీ కొద్ది కొద్దిగా అక్కడక్కడ వాడుతుంటారు. దయచేసి అవి వాడటం వల్ల సమాజంలో మీ యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితులు దెబ్బతినడమే కాకోకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. భార్యతో ఎలా ప్రవర్తించాలో ప్రజలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అంతేకాకుండా ఎంత పాజిబుల్టీ అంత మ్యాక్సిమం కూడా మీ ఆరోగ్యం పాడైపోయి మెంటల్గా అలవాటు పడిపోతారు. కాదు మీరు ఒక్కసారి కనుక అలవాటు పడ్డారంటే ఇంకా దాన్ని మానుకోవడం కొద్దిగా సాధ్యం కాదు. దయచేసి అందరూ కూడా ఆటో డ్రైవర్లు కానీ మిగతా ఎవరైనా కానీ ఇటువంటి ఆర్టీ డ్రగ్స్వి ఏమి చేయకోకుండా దయచేసి అందరూ కూడా తగిన పాటించాలని కోరుకుంటారు. ఇటువంటివి అలవాటు చేసుకోవద్దండి. ఇది మా విజ్ఞప్తి. మీరు ఏదైనా కానీ మత్తు పదార్థం ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మాకు ఇచ్చేస్తే మేము తగిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది.